హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైనాథ్ బ్లాగ్స్ సో ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఒకవేళ మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలి అంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈరోజు టాపిక్ ఎస్ అందాల అనుపమకి ఆరేళ్ళు నిండాయి సో మన అనుపమ గారు యాక్చువల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సో సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట సో దాని గురించి మేడంకి స్పెషల్ ట్రిబ్యూట్ లాగే వీడియో అనేది చేస్తున్నాను సో మనం టాపిక్లోకి వెళ్తే కనుక టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మలయాళం మూవీ ప్రేమ ఉంది కదా అది మేడం రిబ్యూట్ మూవీ అనమాట సో దీని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏకంగా త్రీ తెలుగు మూవీస్ చేశారు అలాగే వన్ తమిళ్ మూవీ చేశారు అండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చేసి టూ తెలుగు మూవీస్ వన్ మలయాళం మూవీ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ తెలుగు మూవీస్ చేశారు అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చేసి వన్ తెలుగు మూవీ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో వన్ మలయాళం మూవీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో టూ తమిళ్ మూవీస్ వచ్చాయన్నమాట సో ఇదే కాకుండా ఒక షార్ట్ ఫిలిం కూడా ట్రెండింగ్లో ఉంది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పి ఒకవేళ చూడకపోతే కనుక మీరు యూట్యూబ్లో చూడొచ్చు సో ఇదే విధంగా మనం ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి అనుపమ గారివి ఫస్ట్ ఆఫ్ ఆల్లో ఫస్ట్ వచ్చేసి ఎయిటీన్ పేజెస్ అనమాట సో ఈ మూవీ వచ్చే అప్కమింగ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి కార్తికేయ టూ సో ఇందులో ఒక లీడింగ్ రోల్లో చేస్తున్నారు అన్నట్టుగా న్యూస్ వచ్చింది అండ్ ఇదే కాకుండా బటర్ఫ్లై సో ఈ బటర్ఫ్లై అనే మూవీలో కూడా అనుపమ్మ గారు ఒక లీడింగ్ రోల్లో ఉన్నారు అండ్ షూటింగ్స్ అవి కూడా అండర్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట సో అనుపమ గారికి యాక్చువల్లీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ ఒకవేళ అనుపమ గారి అవార్డ్స్ గురించి కంపేర్ చేసుకుంటే కనుక ఏవేవి అవార్డ్స్ వచ్చాయో ఒకవేళ మనం చూసుకుంటే కనుక సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రేమంకి గాను మోస్ట్ పాపులర్ యాక్టర్ ఇన్ ఫీమేల్ అవార్డ్ వచ్చింది అదేవిధంగా టూ థౌజండ్ సిక్స్టీన్లో సో మళ్ళీ ప్రేమంకి బెస్ట్ ఫీమేల్ డిబెట్ ఇన్ మలయాళం సో అండ్ బెస్ట్ సపోర్ట్ యాక్టర్స్గా కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లోనే అవార్డు వచ్చింది అండ్ అదేవిధంగా టూ థౌజండ్ సెవెంటీన్లో జీ సినీ అండ్ అప్సరా అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ కన్నడ అండ్ మలయాళం ఇన్ అవార్డ్స్ వచ్చాయి సో నా ఛానల్ తరఫు నుంచి అనుపమ్మ గారికి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆమె చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎంతో సక్సెస్ రావాలని నా తరఫు నుంచి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అనుపమ్మ గారికి సో ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో విజయాలు సాధించాలని నా తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మరోవర్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి ఓకేనా సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో